నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో ముందుకు వెళ్లాడు. అయితే జగన్ 3 నెలల పాలనపై బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచిపోయిందని, ఈ 3 నెలల్లో వైసీపీ చేసిందేమీ లేదని అన్నారు. రాజధానిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం సరికాదని, ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పోలవరం ఇసుక విధానంపై ప్రభుత్వ వైఖరి బాగోలేదని, గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే దోషులను శిక్షించకుండా ఇలా చేతకాని నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని అన్నారు. జగన్ తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాల వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక కేంద్రంతో జగన్ వ్యవహరిస్తున్న విధానంపై కూడా మాణిక్యాలరావు సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ వెళ్లి మోదీ అమిత్ షాని కలిసిన జగన్ ఒక రకంగా, అక్కడ నుండి రాష్ట్రానికి రాగానే ఒక రకంగా ప్రవర్తిస్తున్నారని, తాను చేయలేని పనులు అన్ని కేంద్రం మీదకి నెట్టి చేతులు తులుపుకుంటున్నారు అని, గత ప్రభుత్వం ఇలా చేసి లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉందని, తమతో పెట్టుకుంటే జగన్ కూడా మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు అని బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఒక మామూలు బీజేపీ నేత జగన్ ని ఇంతలా తిట్టడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీరేమంటారు? మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.